ధ్యాన మాతృత్వం. అంకితం. మాతృమూర్తి అంటే ప్రేమకు నిదర్శనం. కన్నతల్లి కన్నా ఎక్కువగా కరుణతో నిండిన షరతులు లేని అనంతమైన సమభావంతో కూడిన ప్రేమను అందిస్తున్న నా గురుదేవులు, మార్గదర్శకులు బ్రహ్మర్షి పత్రిజీ, మేడం స్వర్ణమాల పత్రి గారులకు మరియు దివ్యాత్మలకు జన్మనిచ్చి వారిని సరైన విధంగా పెంచాలని సంకల్పించిన ఈ భువిని దివిగా మార్చే బాధ్యత తీసుకున్న మాతృమూర్తులందరికీ ఈ పుస్తకం అంకితం. నా మాట. నా మొదటి గురువు నా తల్లి కృష్ణవేణి గారు. ఆమె నన్ను చిన్నతనం నుంచి ఎంతో సమత్వంతో ప్రేమగా పెంచారు. భౌతికంగా జన్మనివ్వటమే కాక నాకు ధ్యాన పరిచయం గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారి పరిచయం చేసి ఆధ్యాత్మికంగా పునర్జన్మనిచ్చారు. నా మొదటి ప్రాణ స్నేహితుడు నా తండ్రి చిట్టిబాబు గారు. మా నాన్నగారు చిన్నప్పటి నుండి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎటువంటి తప్పులు చేసినా శిక్షించకుండా మంచి స్నేహితుడిలా మంచి చెడులు వివరించి చెప్పేవారు. ప్రతి విషయంలో పిల్లలమైన నన్ను, మా అన్నయ్య కిరణ్ను అడిగి మా సలహాలు స్వీకరించేవారు. బ్రహ్మర్షి పత్రిజీ సమక్షంలో నా వివాహం జరిగింది. భర్తగా నా జీవితంలోకి ప్రవేశించారు సూర్య. నా భర్త నాకు గొప్ప గురువు. ఆయన ద్వారా నేను ఎన్నో విషయాలు, విలువలు నేర్చుకున్నాను. నాకు ఒక పాప, పేరు ప్రజ్ఞాగాంధీ. మా పాపను గర్భంలో ధరించినప్పటి నుంచి పెంచే సమయంలో సరైన విధంగా ఆధ్యాత్మికంగా బిడ్డను కనాలని, పెంచాలని ఎంతో తపన నాలో ఉండేది. ఆ తపన వలన నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అందువలన ఎంతో చక్కగా, ఆనందంగా అన్నీ చేయగలిగాను. నేను తెలుసుకున్న విషయాలు అందరితో పంచుకోవాలి అనే తపన నాలో మొదలైంది. 2012 శివరాత్రి రోజు కడ్తాల్ శ్రీ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసుకుంటున్న సమయంలో నేను తెలుసుకున్నది అంతా సేకరించి ఒక పుస్తకంగా చేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనే ఈ పుస్తక రూపంగా రూపుదిద్దుకుంది. నా ఆలోచన ఎంతగానో ప్రోత్సహించి వివిధ రకాల సహకారాలు అందించిన నా తల్లిదండ్రులకు, భర్తకు, అత్తగారికి, మరి స్నేహితులు, ఆత్మబంధువులు అయిన నందప్రసాద్ గారికి, త్రిమూర్తులు గారికి, శ్రీనివాస్ గారులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పుస్తకం మీ ముందుకు తేవడానికి సహకారం అందించిన పిరమిడ్ పబ్లిషింగ్ హౌస్ టీమ్కి కృతజ్ఞతలు. నన్ను అన్ని రకాలుగా తీర్చిదిద్ది, ఎప్పటికప్పుడు సరిచేస్తూ నాపై ఎల్లప్పుడూ అపారమైన కరుణను కురిపించే బ్రహ్మర్షి పత్రిజీకి పాదాభివందనములు. దేవి సూర్య. ముందు మాట. ప్రతి స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఆలోచనలు, భావాలు, ఆమె మానసిక స్థితి గర్భంలోని శిశువు పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే వాస్తవానికి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా బిడ్డ తన తల్లి మరి తాను ఒకటే అని, తల్లి ఆలోచనలే తన ఆలోచనలని అనుకుంటుంది. తల్లితో మానసికంగా పూర్తి స్థాయిలో అనుసంధానమై ఉండటం వలన ఆమె మానసిక స్థితి, ఆలోచనలు, భావాలు బిడ్డకు నేరుగా ప్రసారమై ఎంతో ప్రభావితం చేస్తాయి అని ప్రపంచంలోని ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఓషో ఏమి చెప్పారంటే, మానసిక శాస్త్రవేత్తలు 50-60 సంవత్సరాల పాటు వేలాది మందిని నిరంతరం విశ్లేషించిన తర్వాత తెలియజేసిన వాస్తవం ఏమిటంటే, కోట్లాది మంది ప్రజలు అనుభవిస్తున్న ఏకైక రోగ లక్షణం తల్లి. ప్రతి వారి అస్వస్థత మౌలికంగా తల్లి నుంచే వస్తుంది. మాతృత్వం ఒక కళ, మీరు దానిని నేర్చుకోవాలి అని ఓషో అంటారు. ఒక స్త్రీ ధ్యానం చేసి సరైన అవగాహనని పెంపొందించుకుని పరిణతి చెందిన మానసిక స్థితిలో గర్భం ధరిస్తే కనుక అన్ని దశలలోనూ బిడ్డపై అనుకూల ప్రభావాన్ని చూపగలుగుతుంది. స్వేచ్ఛా స్వతంత్రాలతో ఎదిగిన ఆ బిడ్డ ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా సమగ్రంగా అభివృద్ధి చెందుతాడు. తల్లిదండ్రులందరూ ఈ సత్యాన్ని తెలుసుకుని ఆచరించి సరైన జ్ఞానంతో పిల్లలను పెంచితే కనుక సమాజంలో ఉన్న అన్ని రకాల రుగ్మతలు, మూఢనమ్మకాలు, అజ్ఞానము తొలగిపోయి మానవాళి చైతన్యం ఉన్నత శిఖరాలను అందుకుంటుంది. ధ్యాన మాతృత్వం సమాజంలో గొప్ప మార్పు చోటు చేసుకోవడానికి దోహదపడగలిగిన శక్తివంతమైన పుస్తకం. మాతృత్వం, పిల్లల పెంపకం మొదలైన అంశాల గురించి అనేక మంది యోగీశ్వరులు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని ఒకచోట పొందుపరిచి వాటికి తన అనుభవ జ్ఞానాన్ని జోడించి అద్భుతంగా సంకలనం చేశారు శ్రీమతి చక్కాదేవి సూర్య గారు. ద పిరమిడ్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ద పిరమిడ్ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
వివాహము. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. వివాహం అనేది కలిసి నేర్చుకోవాలి, కలిసి ముందుకు వెళ్ళాలి, కలిసి జీవించాలి అనే తపన ఉన్న రెండు హృదయాల్లో జనించే ఆత్మైక భావన. ఆ కలయికే జీవితానికి అర్థం, పరమార్థం. ఈ కలయికలోనే ఉన్నాయి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మనుష్యులు పరస్పరం ప్రేమించుకుంటే తమ హృదయాలను ఎదుటివారు రక్షించటానికి ఇచ్చిపుచ్చుకుంటారు. హృదయమే పెద్ద నిధి. ఒక హృదయాన్ని రక్షించాలంటే ఎంతో జాగ్రత్త వహించాలి. తేలికగా ప్రేమించకు, సమయం తీసుకో. నీవు ఇవ్వబడిన హృదయాన్ని ప్రగాఢ బాధ్యతతో స్వీకరించు. హృదయం అనేది వస్తువు కాదు, తీసుకునే ఒక మూల పారవేయడానికి. ప్రస్తుత వివాహ వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక బంధాన్ని ఆమోదముద్రగాను, సక్రమ సంతానం కోసం మరి పరస్పరం ఆస్తులు పొందగలిగే న్యాయపరమైన హక్కుగాను ఉంది. వివాహాలు ప్రేమతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయి. ప్రేమ లేని వివాహం ఆధ్యాత్మిక అనుబంధాన్ని సృష్టించదు. ఒక ఉత్తముడు జన్మించాలంటే ఏ సామరస్యం, చెలిమి, గానం మూలమో అది ప్రస్తుతం భార్యాభర్తల మధ్య ఉండటం లేదు. ఆత్మైక్యతకు తోడ్పడే ప్రయత్నాలు వారిలో జరగటం లేదు. కానీ నిజమైన వివాహం భౌతిక విషయాలకు అధిగమించినది. అది స్త్రీ పురుషుల భావోద్వేగ స్వభావాల కలయిక. అసలు మనిషి అంటే 3 విషయాల కలయిక: తనువు, మనస్సు, ఆత్మ. తనువులో ఉంది ఆనందం, మనసులో ఉంది పరమానందం, ఆత్మలో ఉంది బ్రహ్మానందం. మనిషిగా జన్మించింది అన్ని ఆనందాలను గురోలడానికే. 3 ఇంటిలో ఏది ఎక్కువ మరి తక్కువ కాదు. వివాహం ద్వారా బ్రహ్మానందం పొందాలంటే ధ్యానులు అయ్యి వివాహం చేసుకోవాలి. లేకపోతే వివాహం చేసుకున్న తర్వాత అయినా ధ్యానం మొదలు పెట్టాలి, అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. వివాహం అంటే 2 శరీరముల కలయిక, 2 మనస్సుల సంగమము, 2 బుద్ధి అవగాహన, 2 ఆత్మల లయ. దంపతులు పరస్పరం ఉన్నత మానసిక తలంలో అంతర్జ్ఞానంతో ఏకమవ్వకపోతే వాస్తవమైన ఏకత్వం సాధించబడదు. ఏ విధమైన కలయిక చాలా అరుదు. కానీ ఆత్మస్థాయిలో పరిణయం జరిగినంత వరకు అది నిజమైన వివాహం కాదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని నమ్ముతాం. స్వర్గంలో ఎవరు నిర్ణయిస్తారో స్వయంగా మనమే తెలుసా? మనమే స్వర్గం నుండి దిగి మానవులుగా జన్మ తీసుకున్నాం. మరి ఏరు కోరి ఎంపిక చేసుకున్నప్పుడు కొందరే సీతారాములు, పార్వతీ పరమేశ్వరులుగా అవ్వగలగడం, మిగిలిన వాళ్ళు కాలేకపోవడం ఎందుకని? మన ఆత్మాభివృద్ధికి కావలసిన భాగస్వామిని మనమే నిర్ణయించుకున్నామని, బాధ్యత మనదేనని మనం తెలుసుకోవాలి. ఏ ప్రత్యేక కారణం వల్ల మనం ఆ ప్రత్యేక వ్యక్తిని ఎంచుకోవలసి వచ్చిందో తెలుసుకునే ఏకైక మార్గం సరైన ఆధ్యాత్మిక జ్ఞానం మరి ధ్యానం మాత్రమే.